చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదలవుతాయి? చిగుళ్ళ నుంచి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేదెలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల అమరికలో నూతన పద్ధతులు ఏంటి? హెయిర్ ఫాలింగ్ తో బాధపడుతున్నారా? చుండ్రుతో చికాకు పడుతున్నారా? హెయిర్ పల్చబడుతుందా? చర్మం పొట్టురాలుతూ ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుందా? మరిన్ని వివరాలకు పాత డెంటల్ స్కిన్ హెయిర్ డాక్టర్ సత్యకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య చూస్తున్నాం మనం ఎవరికైనా సరే చిరునవ్వు అనేది చాలా ఎంతో అవసరమైనటువంటిది. దానికి కూడా స్మైల్ డిజైనింగ్ అనేసి ఒక అధునాతనమైన ఒక పద్ధతిని తీసుకొచ్చారు. ఆ స్మైల్ డిజైనింగ్ గురించి చెప్తారా? స్మైల్ డిజైనింగ్ అనేదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందరికీ ఇప్పుడు ఎలా అయితే నవిలి తినడం అనేది అందరికీ హక్కు అని మనం ఎలా అయితే ఆశిస్తున్నాము, అందరికీ జన్మ హక్కులో ఇప్పట్లో ప్రస్తుతానికి ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఎవరైనా కానీ చక్కటి చిరునవ్వు అందరికీ ఉండాలని ఆశిస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు మీ వయసు ఏదైనా కానీ, మీరు మగ అయినా కానీ ఆడైనా కానీ, ఇప్పుడున్న ఆధునిక దంత వైద్యంతో ప్రతి ఒక్కరికి చక్కటి చిరునవ్వు అమర్చడం అనేది ఈజీగా జరుగుతుందన్నమాట. స్మైల్ డిజైనింగ్ అనే ప్రొసీజరు ఎలాంటి వాళ్ళకైనా కానీ, మీకు ఎత్తుపళ్ళున్నా కానీ లేదా పళ్ళు మధ్యన సంధులు ఎక్కువగా ఉన్నా కానీ, లేదు పళ్ళ పైన వేరే కలర్లో అయినా కానీ, లేదండి ముందు నా పళ్ళు బాగా తెల్లగా ఉండేవి రాను రాను బాగా ఎల్లోగా తయారవుతున్నాయి, లేదంటే ఎల్లో ఇష్ కలర్ ఎక్కువగా వస్తుంది, నాకు ఏజ్ పడే కొద్దీ ఇది నాకు నచ్చట్లేదండి, చాలామంది వరకు పేషెంట్స్ వచ్చి నా పళ్ళు నాకు ఎందుకో నచ్చట్లేదండి, వీటి కలర్ ఏమన్నా మార్చుకోవెళ్ళడం కుదురుతుందా అనేసి ఎక్కువ శాతం మంది అడుగుతూ ఉంటారండి మమ్మల్ని. సో కాబట్టి మీరు బై న్యాచురల్గా అని అంటే 90-95% మంది వరకు కూడా ప్రతి ఒక్కరికి పంటిలో లోపాలు అనేది సహజంగా ఉంటాయి. ఏదో 2-4% వరకు మాత్రమే అందరికీ చక్కటి చిరునవ్వు అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి 90-95% మంది నేను అన్న ప్రొసీజర్స్ ఏవైతే ఇవి ఉన్నాయి, ఏదో ఎత్తుపళ్ళు ఉన్నాయా లేదా పళ్ళ మధ్యన సంధులు ఉన్నాయా, ఇలాంటి కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో వస్తారన్నమాట. ఇలాంటివన్నీ లోపాలే, కాకపోతే ప్రతి ఒక్కరికి ఇవి తెలియవు అన్నమాట. ఎక్కువ శాతం తెలియకపోవడం వల్ల పంటి దెబ్బలు తగిలి లేదా యాక్సిడెంట్ అయినా ఒక పన్ను విరిగిపోవడమో లేదంటే పంటి కలర్ బాగాలేదనో ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారంటే మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోవడము, బయట వారికి చిరునవ్వు అనేది అంత క్లియర్గా తెలియకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు అన్నమాట. కాబట్టి ఒకప్పుడు అని అంటే మనకు అలాంటి వాటికి ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి ఇబ్బందిగా ఉండేది, కానీ ఆధునిక దంత వైద్యంలో వీటిని క్లియర్గా సాల్వ్ చేసి మీ కేసు ఎలాంటిది, మీకు ఎంత టైం కావాలి, ఎంత టైంలో ఫినిష్ చేయొచ్చు అనేవి మీకు క్లియర్గా ఆంధ్ర అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, బెంగళూరులో అయినా కానీ, పార్థా డెంటల్లో ఉన్న 165 బ్రాంచుల్లో మీకు స్పెషలిస్టులు అవైలబుల్గా ఉంటారండి. స్మైల్ డిజైనింగ్ సంబంధించిన స్పెషల్ చెకప్ అనేది చేస్తారన్నమాట. మీకు స్మైల్ డిజైనింగ్ సంబంధించిన ఇంట్రావర్టల్ కెమెరాతో మీ పళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాటిల్లో ఉన్న చిన్న చిన్న లోపాలు ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఫోటోలు తీసి మీకు కంప్యూటర్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాని ద్వారా మనం ఎంత తొందరగా చిరునవ్వు, చక్కటి చిరునవ్వు అనేది ఎలా తెచ్చుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే డాక్టర్ గారు, కాల్ ఉన్నారండి. కడప నుంచి విజయ గారు కాల్ చేస్తున్నారు. విజయ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ సత్యకిరణ్ గారు ఉన్నారు. హలో చెప్పండి. నమస్తే అండి. నాకు పళ్ళు చిగురు నొప్పులుగా ఉండే సార్. ఓకే, ఎన్ని రోజులుగా ఉందండి? 2-3 నెలల నుంచి ఉంది సార్. టాబ్లెట్ మింగుతాంటే కొంచెం బాగుంటాయి, లేదంటే మళ్ళీ వస్తాను సార్. ఓకే ఓకే అమ్మా. ఇప్పటి వరకు పళ్ళ డాక్టర్ కలిశారా అండి మీరు? కలిశాం సార్. ఓకే, ఏమన్నారండి మీతో? సార్ ఒక పండు కుచ్చిపోయిందని దానికి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసింది సార్. అది కూడా నొప్పిగానే వస్తుంది సార్. ఇప్పుడు చిగుళ్ళ నొప్పి ఎక్కడ ఉందండి మీకు? చిగురు పై పనులకు కింద పనులకు రెండుంటే ఉండే సార్. ఓకే, బ్రష్ చేస్తుంటే ఏమైనా రక్తం వస్తుందా అమ్మా మీకు? రక్తం అయితే రాలేదు సార్, కానీ నొప్పి ఎక్కువ ఉంది. చీము గానే అలాంటిది ఏమైనా ఉందా? అసలు మనం రెగ్యులర్గా డిస్కస్ చేసేది అని అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్, అంటే ఏజ్ పైన పడే కొద్దీ కూడా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్, నొప్పి వచ్చే అంత తీవ్రతగా ఉంది అని అనంటే అది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ అండి జనరల్గా. అంటే చిగుళ్ళకి సంబంధించిన వరకు మీకు 80% మంది వరకు కూడా
మీకు పెయిన్ అనేది ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో అనేది ఎప్పుడు పెయిన్ ఉండదు అనమాట. చిగుళ్ళు అనేది ఫస్ట్ స్టేజ్లో, ఎప్పుడైతే పళ్ళ మధ్యన ఫుడ్ ఇరకడం అనేది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మాట్లాడుతుంటే పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కోవడం వల్ల వాసన రావడం ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి అనమాట. పోను లేటర్ ప్రెస్ చేస్తుండగా బ్లడ్ రావడం ఇలాంటి స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీకు నొప్పి అనేది స్టార్ట్ అయిందో ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కొద్దిగా సివియర్ స్టేజ్లో ఉందనేది అర్థం అనమాట. కాబట్టి ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అయినంతగా మీరు ఇప్పుడు ఎలా అయితే అంటున్నారో కింద పళ్ళు పై పళ్ళు ముందు పళ్ళు మీకు ఎఫెక్ట్గా ఉన్నాయి అని అంటే అన్నట్టుగా నాలుగో స్టేజ్లోనే ఎక్కువగానే ఉందండి పరిస్థితి. కాకపోతే ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎలా అంటే ఒక చోట మొదలైనప్పుడు అలా పాకుతూ నాలుగు పళ్ళకి అంటించుకుంటా పోతుంటుంది అనమాట. కాబట్టి మీరు వీలైనంత తొందరగా కడప అంటున్నారు కాబట్టి కడపలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉందండి. స్క్రీన్ పైన మీకు కనబడుతున్న నెంబర్ 0404142000 ఒకసారి కాల్ చేసి మీకు అక్కడ స్పెషలిస్ట్ ఉంటారు, చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు, ఒకసారి చెక్ చేయించుకొని ఆధునిక దంత వైద్యంలో చిగుళ్ళని క్లీన్ చేస్తూ పాటు వాటికి లేజర్ని నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేసే విధానం కూడా అందుబాటులో ఉందండి. మీరు దయచేసి తప్పకుండా ఒకసారి పార్థడెంటల్ విజిట్ అయ్యి ఒకసారి చెకప్ చేయించుకోండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కమ్రునిష కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. కమ్రునిష గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ సత్యకిరణ్ గారు ఉన్నారు సార్. మా అమ్మాయి కోసం ఫోన్ చేశానండి. చెప్పండి మేడం. మా అమ్మాయికి 22 ఇయర్స్ సార్. సరే అండి. అమ్మాయికి హెయిర్ గ్రోత్ పెరగడం లేదు సార్. ఇంచుమించు 10 ఇంచెస్ 12 ఇంచెస్ ఉంటుంది, అంతకంటే పెరగడం లేదు సార్. ఓకే అండి. సరే, దానికి ఏమన్నా సొల్యూషన్? సరే, హెయిర్ ఏమైనా పల్చబడుతుందా అండి? పల్చబడుతుంది సార్. కొన్ని రోజులు బాగా ఉడుతుంది, మళ్ళీ కొన్ని రోజులు వస్తుంది, కానీ పెరగడం లేదు సార్. పొడుగుగా పెరగడం లేదు అంతే. ఓకే ఓకే. పల్చబడి ఎక్కువగా జుట్టు రాలుతున్నట్టు అలా ఏమైనా అనిపిస్తుందా? అంటే జుట్టు రాలడం అనేది ఒక అంతవరకు నార్మల్ అండి. అంటే ఒక 50 to 100 strands అని, అంటే జనరల్ గా అన్ని వెంట్రుకల వరకు రాలడం అనేది నాచురల్ ప్రొసీజర్ అంటే పర్ డేకి అని. అంటే ఇప్పుడు చెట్టుకు ఎలా అయితే వయసు అయ్యే కొద్దీ ఒక ఆకు రాలిపోయి కొత్త ఆకు ఎలా అయితే వస్తుందో మనకి అంతే కూడా ఒక జుట్టు అనేది వేరు నుంచి ఊడిపోయి ఇంకో వేరు ఆ ఏజ్ లో రావడం అనేది కామన్ గా ఉంటుంది. అంటే 22 ఇయర్స్ అనేది చాలా యంగ్ ఏజ్ అండి. ఎక్కువ శాతం ఈ ఏజ్ లో హెయిర్ ప్రాబ్లం అనేది ఉండకూడదు అనమాట. అని అంటే మనం మారే పరిస్థితులు కొద్దీ జనరల్ గా ఏమవుతుందంటే ముందు ఎలా ఉండేదంటే మానసిక ఒత్తిడి అనేది తక్కువగా ఉండి శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉండేది. అని అంటే మనం ప్లేఫుల్గా ఉండే లైఫ్ స్టైల్ అయినా కానీ అది మారడంతో ఇప్పుడు స్కూళ్ళ నుంచే ప్రెషర్ పెరగడం టెన్షన్ పెరగడం వల్ల అతి తక్కువ వయసులో అంటే 22 వయసుల్లో ఉన్న చిన్నవాళ్ళకు కూడా హెయిర్ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లం అనేది కామన్గా చూస్తూ ఉంటుంటామండి. అని అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరగడం వల్ల జరిగే ప్రాబ్లమ్సే. జనరల్గా ఎక్కువ శాతం మేల్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మగవారిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పోను లక్షణాలు ఏమవుతున్నాయంటే ఫీమేల్స్లో కూడా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. అంటే ఒకప్పుడు ఫీమేల్స్ ఇంటికి మాత్రమే పరిమితంగా ఉండడం అంటే అంత మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల, కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరూ సమానమే కాబట్టి వాళ్ళకి ఉండడం వల్ల ఈ లెవెల్స్ పెరుగుతున్నాయి అనమాట. ఒకసారి ఫీమేల్స్ అంటున్నారు కాబట్టి జనరల్గా ఎలా ఉంటుందంటండి, టెస్టోస్టీరోన్ అనే ఒక హార్మోన్ మనుషుల్లో మగవాళ్ళు అయినా కానీ ఆడవాళ్ళ కానీ ఉంటుందండి. మీ హార్మోన్ లెవెల్స్ ఎప్పుడైతే మారుతున్నప్పుడు ఆ టెస్టోస్టీరోన్ డైహైడ్రో టెస్టోస్టీరోన్గా మారినప్పుడు జుట్టు అనేది తొందరగా రాలిపోతుంటుంది అనమాట. అని అంటే ఒక వెంట్రుకు ఏదైతే మీరు అన్నట్టుగా 10 సెంటీమీటర్లు ఉంది లేదు 20 సెంటీమీటర్లు ఉండాల్సిన ఎత్తుది, అది 10 సెంటీమీటర్లు ఉన్నప్పుడే 8 సెంటీమీటర్లు ఉన్నప్పుడే 6 సెంటీమీటర్లు ఉన్నప్పుడే వదిలైపోవడం అని అంటే ఊడిపోవడం వల్ల ఆ ఏరియాని రీప్లేస్ చేస్తూ కొత్త ఫాలికల్ నుంచి హెయిర్ పుట్టకపోవడం వల్ల మీకు హెయిర్ ఒత్తు అనేది తగ్గిపోతుంది, మీరన్నట్టుగా లెంత్ కూడా తగ్గిపోతుంది అనమాట. కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయండి. కర్నూలు బస్ స్టాండ్ దగ్గర ఉంది, కర్నూలు సిటీలో కూడా ఉందండి. వీటి 2 చోట్ల స్పెషలిస్ట్ ఉంటారు మీకు, క్లియర్గా డర్మాస్కోప్ అనేది యూజ్ చేసి మీరు ఎంత పలచబడింది ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాలి ఏ స్టేజ్లో ఉంది. జనరల్గా ఎర్లీ ఫేజ్లో అని అంటే ఫస్ట్ స్టేజ్లో అలా ఉంటే లోషన్స్ అవి ఇస్తారండి, అవి ఎలా వాడాలి ఎలా అని చెప్తారు. లేదా స్టేజ్ పెరిగే కొద్దీ ఉంది అని అంటే పిఆర్పి ద్వారా క్లియర్గా ఈ ప్రాబ్లం అనేది అరికట్టచ్చండి. ఓకే. నెక్స్ట్ కాలర్ మంచిర్యాల నుంచి రమేష్ గారు కాల్ చేస్తున్నారు. రమేష్ గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ సత్యకిరణ్ గారు ఉన్నారు. హలో.
కట్ అయినండి కాలు. అలాగే డాక్టర్ గారు, పార్థాలో స్కిన్ కేర్ కి సంబంధించి కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయనేసి విన్నాము, వాటి గురించి చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుంది. డాక్టర్ కాల్ ఉన్నారండి, తణుకు నుంచి సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు. సుబ్బారావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ సత్యకిరణ్ గారు ఉన్నారు. హలో, చెప్పండి చెప్పండి సుబ్బారావు గారు. మా ఆడోళ్ళకి ఇది పళ్ళు పై ఎత్తు సీల్ పట్టి ఇక రక్తం బాగా వాసిపోయిందండి. ఓకే అండి, ఎన్ని రోజులుగా ఉందండి? వాసిపోతే అయ్యా ఎన్ని రోజులుగా ఉంది సార్? అదే మూడు నెలలు. మూడు నెలల నుంచా? ఓకే. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం తణుకు విక్రమ్ హాస్పిటల్ దగ్గర. ఓకే. ఆయన ఏం చేశారంటే అండి, అది సీమ్ సూది గుచ్చి తీసేయండి. ఓకే. తీసిన తర్వాత బాగా ఉందండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంత బాధ కలిగి మళ్ళీ వెళ్ళామండి. ఓకే అండి. అవి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే అండి, ఈ పళ్ళు తీసేయాలమ్మ అంటే వీళ్ళకి షుగర్ ఉందండి. ఓకే అండి. ఆ పళ్ళు మూడు ఐటమ్ల కింద తీసేద్దాము, తీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పళ్ళు కడతాము అని అన్నారు. ఓకే అండి. ఎక్స్రే కానీ? ఎక్స్రే తీసారండి. ఎక్స్రే తీసారండి. ఓకే. అంటే దీనికి ముందు ఏమైనా దెబ్బ తగిలిందా అండి ముందు పళ్ళ మీద? ముందు దెబ్బ తగిలిందంటే తగిలి ఇదివరకు ఎప్పుడో తగిలిందండి, బాగా 20 సంవత్సరాల ఆ టైంలో తగిలిందండి వయసు. ఓకే ఓకే. ఇప్పుడు వయసు ఎంత ఉంటుందండి? ఇప్పుడు అంటే దగ్గర దగ్గర 50 వచ్చేసింది. ఓకే ఓకే. ఆ తర్వాత మధ్యలో పన్ను రూట్ కెనాల్ చేసి పెట్టారండి ఎదురు పన్ను. ఓకే ఓకే. అంటే దీనికి సంబంధించిందండి అయ్యా? ఈ పంటికి సంబంధించిందే అండి, అంటే చీమ ఏదైతే వస్తుంది అంటున్నారో ఆ పంటికి సంబంధించింది. అవునండి. ఓకే ఓకే. ఆ పక్క పన్ను కూడా కొద్దిగా తీగేసి కట్టారండి ఒక పన్నుకి. ఓకే ఓకే. ఆ మొత్తం మీద ఈ పన్ను నుంచి చూడి డెల్లి చేసి లోపలికే చూసి చీమ తీసారండి. ఓకే ఓకే. ఇంకేమైనా తీసి కుట్లు వేయడం అలాంటివి ఏమైనా చేశారండి? కుట్లు వేయలేదు సార్. ఓకే ఓకే. సరే అండి. ఎక్కువ శాతం ఇలాంటివి ఏమవుతుందంటండి, దెబ్బ తగలడం అంటే చిన్న వయసులో, అంటే చెప్పినట్టుగా పేషెంట్ చెప్పినట్టుగానే చిన్న వయసులో దెబ్బ తగిలినప్పుడు మనకి పళ్ళకి వేర్లు వేర్ల అయితే లోపల ఉంటాయో వాటికి సంబంధించిన లోపల డ్యామేజ్ అనేది నొప్పి లేకుండా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే దగ్గర దగ్గర 10 నుంచి 20 సంవత్సరాలు, అంటే కొంతమందికి తొందరగా ఐడెంటిఫై చేసినప్పుడు తొందరగా తెలుస్తుంటుంది. జనరల్గా పన్ను మన వేళ్ళు మనది చర్మం ఎలా అయితే జీవం ఉంటుందో పళ్ళల్లో కూడా జీవం ఉంటుందండి. అంటే మీకు జీవం ఉన్నప్పుడే తెల్లగా తలతలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మీకు దెబ్బ తగలడం వల్ల వాటికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంటుందో అప్పుడు మీ ఆ ఒక్క పన్ను మాత్రమే కలర్ మారడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. అని అంటే మిగతా పళ్ళన్నీ తెల్లగా ఉంటూ ఇదొక్కటే మాత్రం పచ్చబడిపోవడం లేదా అంటే పోను నల్లబడి ముక్కలుగా విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం నొప్పి లేకపోవడం వల్ల లోపల మాత్రం ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే కాలర్ గారు చెప్పినట్టుగా లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల చీము తీయాల్సి వచ్చింది అన్నారనమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఎక్స్రే తీసుకుంటే కానీ మనకు జనరల్గా తెలియవు అనమాట ఎక్కువ మాత్రం. సో ఎక్స్రే తీసుకొని వెంటనే వాటికి మినిమల్ సర్జరీ అండి, పెద్ద కూడా ఏముండదు అనమాట. ఎక్కడైతే మీకు చీము కట్టిందో ఎందువల్ల వస్తుందో ఆ ఇన్ఫెక్షన్ని మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ దానికి రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంటుంది అనమాట. అలా చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ని అక్కడికక్కడే ఆపంటితోనే ఆపచ్చు తొందరగా పసికట్టడం వల్ల. లేదు అని అంటే పక్క పళ్ళకు బాకడం వల్ల మిగతా పళ్ళు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి వాటి రంగు కూడా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం మన స్మైల్ డిజైనింగ్ అనే మనం మాట్లాడుకున్నట్టు ఇలాగా ముందు పళ్ళ వరుసలో ఒక పన్ను కానీ కలర్ మాత్రం మారి ఉండడం వల్ల, అనంటే బ్లాక్గా అవ్వడం కానీ పచ్చగా అవ్వడం కానీ మిగతా పళ్ళన్నీ ఒకటే రంగులో ఉండడం కానీ ఇలా ఉన్నప్పుడు అలాంటి వాటికి స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్గా చేయొచ్చండి. క్లియర్గా ఏదైతే పన్ను ఇన్ఫెక్షన్ ఉందో పన్ను తీయకుండానే ఇన్ఫెక్షన్ మాత్రమే తీసి వీలైన పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని స్మైల్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అనేది డిజైన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి సిద్ధరాములు గారు కాల్ చేస్తున్నారు. సిద్ధరాములు గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ సత్యకిరణ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా బిడ్డకు పుట్టిన పసంది పనులు లేవు సార్, కొద్దిగా కట్టింగర్గా వచ్చినాయి 5-6 పనులు. ఐదారు పనులు వచ్చినాయి, పైన 5-6 పనులు వచ్చినాయి. ఓకే. ఉస్మానియా చేపిస్తున్నాం సార్, దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. ఓకే.
వాళ్ళు రూట్ కెనాల్ చేసిండ్రు, అంత చేసిండ్రు, 2 సంవత్సరాల పైన అయింది సార్. ఇంకా ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది ఆ ట్రీట్మెంట్. అది మామూలుగా పర్మనెంట్ పెట్టాలని రూట్ కెనాల్ చేసిండ్రు. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు దౌరా చిన్నగా ఉంది, నూటి పర్మనెంట్ పెట్టడానికి రాదు, మళ్ళీ మామూలుగా ఒక ఆర్టిఫిషియల్ పనులు లాగా పెట్టింది సార్ ఇప్పుడు. ఓకే, ఆర్టిఫిషియల్ అంటే ప్లాస్టిక్ పనుల లాగా పెట్టారు. అది పనుల నుంచి మా బేబీకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వయసు ఎంత ఉంటుంది సార్? పర్మనెంట్ కాదు సార్, అవి మామూలుగా పెట్టి పడి కూడా తీసి పెట్టారు. 2 రోజులకు మళ్ళా ఉస్మానికి పిలిపించి ఎట్లా ఉంది ఏం కథ ఇస్తుంది సార్, ఆమెకి ఇబ్బంది అనిపిస్తుంది. ఏమైనా చేయగలుగుతారా సార్? పర్మనెంట్ చేయొచ్చండి, చేయొచ్చు. వయసు ఎంత ఉంటుందండి? ఆమెకు 20 ఉంటుంది సార్ ఇప్పుడు. 20. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ మీరు? నేను కాటేదాన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కాటేదాన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, మనకి మీకు హైదరాబాద్ లో మనకి పార్థ డెంటల్ 44 క్లినిక్స్ లో ఉన్నాయండి. ఓకే, మీకు స్క్రీన్ పైన కనపడే నెంబర్లో ఏది దగ్గర ఉంటుందో దానికి ఒకసారి కన్సల్ట్ కండి. మీరు అన్నట్టుగానే ఎక్కువ శాతం అనంటే జెన్యున్ పరంగా లోపం ఉండడం వల్ల అందరికీ అన్ని పళ్ళు రావకపోవచ్చు అన్నమాట. కానీ ఒకప్పటిలాగా మీరు అంటున్నట్టుగా 2.5 సంవత్సరాలు తిరుగుతున్నావు కానీ మాకు ట్రీట్మెంట్ జరగట్లేదు అలాంటివన్నీ ఇప్పుడున్న ఆధునిక దంత వైద్యంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి. మీకు ఎలాగున్నా కానీ ఎముక, ఒకప్పుడు ఏంటి అని అంటే ఫిక్స్డ్ పళ్ళు అమర్చడానికి ఎముక అనేది బాగోవాలి, ఎముక పట్టేటట్టు ఇంప్లాంట్లు ఉండాలి. అప్పుడు డిజైన్ అయిన ఇంప్లాంట్లు మాత్రమే ఎముకలో పడితే పెట్టేవారనమాట. ఇప్పుడు ఎలా ఉందంటే డిజైనే మార్చేసి మీ ఎముక ఎలా ఉన్నా పర్లేదు వాటిల్లో ఇంప్లాంట్స్ అనేది పెట్టగలిగే టెక్నాలజీ పార్థ డెంటల్లో అవైలబుల్గా ఉంటుంది మీకు. కాబట్టి మీరైతే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, మీరనే కాదండి ఎవరైనా కానీ ఏ పల్ల ఆసుపత్రిలో అయినా కానీ ఈ పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం కుదరదు అలా అన్నవారు ఎవరైనా కానీ మీ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ని ఒకసారి విజిట్ కండి. ఒకసారి స్పెషలిస్ట్తో ఫ్రీగా కన్సల్టేషన్ చేయించుకోండి. ఒకసారి కన్సల్టేషన్ చేసుకొని ఎలాంటి ట్రీట్మెంట్లు అంటే ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి ట్రీట్మెంట్లు చేసి ఎలాంటి ట్రీట్మెంట్లకైనా కూడా ఫిక్స్డ్ పద్ధతిలో అంటే మీరు చెప్తున్నట్టుగా తీసి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫిక్స్డ్ పద్ధతిలో ఎలా అయితే పళ్ళు అమర్చగలుగుతామనేది స్పెషలిస్ట్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే డాక్టర్ గారు, కొంతమంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు రాను రాను మేము నల్లగా అయిపోతూ ఉన్నాము అనేసి, దానికి కారణాలు ఏంటో ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఎస్ డాక్టర్, చాలా మంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో, మేము రాను రాను చాలా నల్లగా అయిపోతూ ఉన్నాము, ముందు చాలా వైట్గా ఉండేవాళ్ళము అనేసి, దానికి కారణాలు ఏంటి అండ్ దానికి పార్థలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే ఎక్కువ శాతం మీరు అన్నట్టుగా ఎక్కువ శాతం మా దగ్గరికి వచ్చే ఫీమేల్ క్లయింట్స్ సార్ మాకు 20 ఆ ఏజ్లో ఉన్నప్పుడు 20-25 మధ్యలో చాలా తెల్లగా ఉండేవాళ్ళమండి, 30 వయసు దాటిన తర్వాత మాకు అక్కడక్కడ నల్ల మచ్చలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి, నుదుటి మీద మచ్చలు లేదా చెంపల మీద మచ్చలు లేదా నోటి చుట్టూరు మచ్చలు రావడం లేదా ముక్కు మీద స్పెషల్గా మచ్చలు రావడం ఇలాంటివన్నీ ఎక్కువ శాతం క్లయింట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. అనంటే ఒకప్పుడు అనంటే మనం యంగ్గా ఉన్నప్పుడు మన స్కిన్ టర్న్ ఓవర్ రేట్ అంటారనమాట, అనంటే ఎంత మంచి చర్మం మీకు ఫామ్ అవుతా వస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీకు చేంజ్ అయ్యే లైఫ్ స్టైల్ కొద్దీ కూడా అనంటే మీకు వర్క్ స్ట్రెస్ పెరగడము లేదా హౌస్ వైఫ్స్ అయినా కూడా కానీ ఇంట్లో జరిగే ఎన్విరాన్మెంట్లో లేదండి నేను అసలు బయటకే వెళ్ళను వంట రూమ్లోనే ఉంటాను లేదా వంట వల్ల వచ్చే వేడితనం వల్ల కూడా మీకు స్కిన్ అనేది దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి బాడీలో స్కిన్ అనేదే పెద్ద ఆర్గన్ కాబట్టి వాటికి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే మీకు వయసు పైపడే కొద్దీ జరిగే చేంజెస్నన్నీ కూడా వీలైనంత వరకు తగ్గించవచ్చు అనమాట. అంటే ఎక్కువ శాతం ముందు ఎప్పుడూ కానీ పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం లేదా హీరోయిన్లకు మాత్రమే ఇలాంటి స్కిన్ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉండేవన్నమాట. కాకపోతే పార్థ డెంటల్ మీకు ప్రతి ఒక్క క్లినిక్లోని కూడా స్కిన్కి సంబంధించిన లేదా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇలాంటి చర్మ ప్రాబ్లమ్స్ ఏదైనా పిగ్మెంటేషన్ లేదండి, ఎక్కువ శాతం 16-20 వయసులో ఉండే యంగ్ ఫీమేల్స్, ఇప్పుడు మేల్స్ కూడా ఎక్కువ శాతం సార్ నాకు పింపుల్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అయినా కూడా ఎక్కువగా ఉంటున్నాయి అని అంటున్నారనమాట. వీటికి కొన్ని జాగ్రత్తలు అనంటే స్కిన్ని మనం ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, వాటికి సంబంధించినవి ఏవి వాడాలి అంటే ఒక పేషెంట్కి మీ పిగ్మెంటేషన్ ఎందువల్ల వస్తుంది లేదా హార్మోన్ పరంగా జరిగే చేంజెస్ వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ వస్తుందా అనేది మూల ఆధారం అనేది కరెక్ట్గా కనుక్కోవాలన్నమాట.
ఎందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వన్స్ మనం అది ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకుంటా చర్మానికి తగినట్టుగా అని అంటే డెర్మా అబ్రేషన్ మీకు రెగ్యులర్గా స్కిన్ పైన ఉండే పొరలు ఓపెన్ చేస్తూ చనిపోయిన సెల్స్ని క్లీన్ చేసే పద్ధతి కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. అది చేయొచ్చు. లేదా పీల్స్ అనేవి వాడతారనమాట. అని అంటే మీ క్లయింట్ బేస్ పెట్టి అంటే మీకు సంబంధించిన పిగ్మెంటేషన్ ఎలా ఉంది వాటిని చెక్ చేసి ఎలాంటి పీల్ అయితే వాడగలుగుము, ఎలాంటి ఫేస్ వాష్ వాడచ్చు, ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి, వీలవుతే ఏమైనా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలా లేదా అనేది మీకు క్లియర్గా స్పెషలిస్టులు మీకు చెప్తారు. కాబట్టి వీలైనంత వరకు ఒకసారి వెళ్ళి కన్సల్టేషన్ చేయించుకోండి. దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పద్ధతిలో సాల్వ్ చేసే పద్ధతి. అండ్ పిగ్మెంటేషన్ అనేసి అన్నారు, పిగ్మెంటేషన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే దానికి కూడా పీల్ లాంటివి ఏమైనా చేయించుకోవచ్చు? చేయొచ్చండి. జనరల్గా పిగ్మెంటేషన్ అనేది నార్మల్ ప్రాసెస్ అండి. అనంటే మెలనిన్, మన బాడీలో ఉండే మెలనోసైట్ అనే ఒక సెల్లు మెలనిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది నార్మల్ ప్రొసీజర్ అనమాట. అనంటే ఎండకు కానీ ఏమైనా కానీ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి మెలనిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యూనిఫామ్గా అన్ని చోట్ల, ఇప్పుడు నా చెయ్యి ఉంది అంతటా కూడా అలా అలా విసిరినట్టుగా ఉంటే, స్కాటర్ అయి ఉంటే అది నార్మల్ అండి. ఎప్పుడైతే ఒక చోట మాత్రమే డెన్స్గా అనంటే ఒక చోట మాత్రమే ఎక్కువగా మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నది అది కరెక్ట్ కాదండి. అప్పుడే దాన్నే మనం పిగ్మెంటేషన్ అంటాం. నేను ఇందాక చెప్పినట్టుగా వీటిని అరికట్టడానికి హోమ్ కేర్ ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి ప్రొసీజర్స్ చేయించుకుంటే బాగుంటుంది అనేది మీకు స్పెషలిస్ట్లు అవైలబుల్గా ఉంటారు. ఓకే. అండ్ అలాగే డాక్టర్ గారు, హెయిర్కి సంబంధించి ఆల్రెడీ మీరు చెప్పారు రోజుకు 50 నుంచి 100 వరకు హెయిర్ ఫాల్ అనేది పెద్ద ప్రాబ్లం కదా, నార్మల్గా జరిగేది. కానీ చాలా మందిలో ఇప్పుడు చూస్తుంటే చిన్న వయసులో కూడా చాలా మంది హెయిర్ ఫాల్తో బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అసలు ఈ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? నేను అన్నట్టుగా అండి, ఎక్కువ శాతం మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అయినా కానీ, సార్ నేను పడుకొని లేచి చూస్తున్నాను తలదిండు మీద ఇన్ని వెంట్రుకలు ఉంటున్నాయి, నేను సడన్గా ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను అక్కడక్కడ వెంట్రుకలు ఉన్నవన్నీ కూడా కుప్పగట్టి ఇట్లా ఎగురుతున్నాయి, ఇలాగ చాలామంది క్లయింట్స్ మా దగ్గరికి వచ్చినవి కంప్లైంట్ చేస్తుంటాను అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందండి, నేను షాంపూ వాడుతున్నాను వాడినప్పుడు కడిగినప్పుడు నాకు చేతికి ఇన్ని వెంట్రుకలు కూడా వస్తున్నాయి అనేది ఎక్కువ శాతం చేసే కంప్లైంట్ అనమాట. అనంటే షాంపూ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అనేది కరెక్ట్ కాదండి ఎక్కువ శాతం. అనంటే హెయిర్ ఎప్పుడూ కూడా వేరు అనేది మనకు స్కాల్ప్ లోపల మాత్రమే ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటి అనంటే మనం తీసుకునే ప్రతి ఒక్కటి నరాల ద్వారా లేదా బ్లడ్ కణాల ద్వారా వేరుకు అందాలన్నమాట. ఎప్పుడైతే మీకు వేరుకి సంబంధించిన మెటీరియల్ అందకపోవడం వల్ల, అంటే కణాలు దానికి కావాల్సిన గ్రోత్ హార్మోన్స్ అనేవి అందకపోవడం వల్ల ఆ హెయిర్ అనేది రాలిపోవడం జరుగుతుంది. అనంటే ఒక చెట్టుకి నీకు సంబంధించిన నీరు కానీ ఫర్టిలైజర్స్ కానీ మనం అందించినప్పుడు అది ఎలా అయితే రాలిపోతుందో అలాగే మన హెయిర్ కూడా రాలిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీటిని ఎక్కువ శాతం అంటే సంబంధించిన కణాలు ఏవైతే హెయిర్కి ఎక్కువగా యూజ్ అవుతాయో అనేవి పిఆర్పి ప్రొసీజర్ ద్వారా, అనంటే మీకు న్యాచురల్గా బాడీ అక్కడికి గ్రోత్ హార్మోన్స్ తీసుకెళ్లలేనప్పుడు మనం సింపుల్ ప్రొసీజర్ అండి. అనంటే ప్రతి ఒక్కరిలోని బ్లడ్ కలెక్ట్ చేసుకొని ప్లేట్లెట్స్ అనే కణాలు ఉంటాయన్నమాట, వాటిని యాక్టివేట్ చేసినప్పుడు మీకు గ్రోత్ హార్మోన్స్ అనేవి డైరెక్ట్గా చిన్న సిరించ్, మీకు అసలు నొప్పి కూడా ఉండదు, తలలో డైరెక్ట్గా ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో హెయిర్ ఫాలికల్స్ రూట్ వరకు వెళ్ళి అక్కడ ఈ ప్లేట్లెట్స్ ఈ కణాలని క్లియర్ చేయడం వల్ల మీకు ఆ పర్సెంటేజ్ అంటే గ్రోత్ ఫ్యాక్టర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే హెయిర్ ఫాల్ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఆ హెయిర్కి న్యూట్రియంట్స్ ఎక్కువగా అందడం వల్ల ఆ హెయిర్ ఎక్కువగా పెరిగే ఆస్కారం, మంచి ఒత్తైన జుట్టు, మంచి కలర్ అయిన బ్లాక్ జుట్టు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. హెయిర్కి స్కిన్కి సంబంధించి అలాగే డెంటల్కి సంబంధించి చాలా సందేహాలకు సమాధానం తెలియజేశారు.